మనకి చేరువుకోవడానికి మనకి అన్ని రకాలుగా సహకరించినటువంటి నాదెండ్ల మనోహర్ గారు వారికి సంపూర్ణంగా మన అందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి ఎవరు వెళ్తలేదు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్తలేదు. ప్రతి ఒక్కరూ చూసేది ఒకే ఒక్క వ్యక్తి వైపు. ఆ వ్యక్తే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి రాష్ట్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇక్కడే ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల రాజ్య కానీ అంతకుముందు ఉద్దానం కానీ అదేవిధంగా ఇతరత్ర ఉన్న రైతులకు సంబంధించి నివర్ తుఫాను వచ్చినప్పుడు కృష్ణా జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు పాదయాత్ర చేసి ప్రజలందరినీ కూడా మమేకమై ప్రజలందరితో సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అంచెలంచెలుగా ఉద్యమం నిర్వహించినటువంటి కారణాన్ని కూడా మనసారి గుర్తు చేసుకోవాలి. ఆ రకంగా మన అందరికీ కూడా నాయకత్వం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తప్ప మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. గతంలో సాధారణ సభ్యత్వ విషయంలో కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వంలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి కుటుంబానికి సంబంధించిన జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ కి సంబంధించి అటు పిఠాపురం దగ్గర ఇసకపల్లి గ్రామం కానివ్వండి ఇటు ముమ్మిడివరంలో కానివ్వండి రెండు డెత్స్ జరిగితే వాటికి వెంటనే మన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఉండటం వల్ల ఇన్సూరెన్స్ తీసుకుని ఉండటం వల్ల ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి క్లెయిమ్ రావడం అనేది జరిగింది అనేటువంటి దాన్ని వారికి అందించి వాళ్ళకి మేము భరోసాగా ఉన్నాం. జన సైనికులకి వారి కుటుంబాలకి జనసేన పార్టీ ఎలా వెళ్ళినా కూడా సపోర్ట్ గా ఉంటుందనేటువంటి మాట చెప్పడానికే మనోహర్ గారు ప్రత్యేకంగా అయితే బిజీ షెడ్యూల్ లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందువల్ల నేను మనం చేసేది ఏంటంటే ప్రమాదాలు మనకు చెప్పి రావు, రావాలని కూడా మనం కోరుకోం. కానీ మన జన సైనికులందరూ కూడా ఎవరైతే కేవలం ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారో అందులో కొంతమంది బాగా ఉత్సాహంగా పనిచేసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఈ ఇన్సూరెన్స్ ఉంటే అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పెద్ద ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు క్లెయిమ్ వస్తుంది. ఇటువంటివి కొంత మన జనసేన పార్టీలో తిరిగి